నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామార వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. ఈ ఉగాదిపై ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మన సంస్కృతి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే పుస్తక ప్రధాన లక్ష్యమని వెల్లడి. పాలమూరులో 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ షాపుల అద్దె చెల్లించని షాపులను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు ఈ నెల చివరి వరకు పట్టణ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించాలని వెల్లడి. 3వ రోజుకు చేరుకున్న పాలమూరు మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసిన కార్మికులు. ఇక ఈ ఉగాదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎస్పీ అనురాధతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని జడిపి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది విశిష్టత గురించి, తెలుగు భాష గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పుస్తకాన్ని ముద్రించేందుకు కృషి చేశారని అన్నారు. పండుగలు కానీ, వారాలు, ఋతువులు, వర్ణమాల, నక్షత్రాలు, రాశులు, మనం జనరల్గా మనం నమ్మకం, మన ఏ రాశి వాళ్ళకు పలాంటి రోజు బాగుంటుంది, ఈరోజు దినం బాగుంటుందా బాగుండదా అనేటువంటి ఒక నమ్మకం. దేవుని పూజించడం ఎట్లా నమ్మకం ఉంటుందో వీటిపైన కూడా మనకు అలా నమ్మకం ఉంటుంది. అవన్నీ కూడా మనం గతంలో ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణుని దగ్గరకు పోయి అడిగి తెలుసుకునేది. కానీ ఇది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలని చెప్పి, ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 1 కోటి పైగా ముద్రించి మన జిల్లాలో మరి 3 లక్షలకు పైగా ప్రతి ఇంటికి ఒకటి ఇవ్వాలని, ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో ఈ బుక్ ఉండాలని చెప్పి మరి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని 100% ప్రతి ఒక్క ఇంటికి వచ్చేటట్టు చేయాలని, దీని యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియాలని చెప్పని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా అధికారికంగా మనం నిర్వహించడం జరిగింది. తెలుగు భాషను వాళ్ళ మాదిరిగా వ్యత్యాసం చూపకుండా తెలుగు భాష ఒకటే, తెలుగు ప్రజలం ఒకటే, కలిసి మనం అభివృద్ధి చేసుకుందామని ఒక గొప్ప మనసుతో ఈరోజు ఈ పుస్తకాన్ని మరి ప్రతి ఇంటికి తీసుకుపోవడం అనేది తెలుగు భాష పట్ల ఎంత మక్కువ. జనరల్గా తమిళనాడులో అన్ని తెలుగు భాషలనే ఉంటాయి, తెలుగులోనే ఉంటాయి. తీర్పులు కూడా, కోర్టుల తీర్పులు కూడా తెలుగులో ఉంటాయి. నోట్ ఫైల్ కూడా తెలుగులో ఉంటాయి తమిళనాడు, ఇంకా వేరే రాష్ట్రాలు కూడా. ఇంగ్లీష్ భాష అవసరము, ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు దొరకాలన్నా మనం పోన్న భాషలు అవసరం. కానీ తెలుగును విస్మరించి ఇతర భాష నేర్చుకోవడం అర్థం కాదు. తెలుగు కానీ మొదటి లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ కానీ, ఇవన్నీ గొప్ప సంపద మనకు. కనుక ఈరోజు మరి కలెక్టర్ గారు ప్రతి ఇంటికి పంపే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది కలెక్టర్ గారు పంపుతారు కదా అని చెప్పి మనం అందరం అనుకోవడం కాదు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా వారు కూడా బాధ్యతయుతంగా నిర్వహించి ప్రతి ఇంటికి చేరేటట్లు అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక పాలమూరు మున్సిపల్ షాపులకు అద్దె చెల్లించినందున మున్సిపల్ అధికారులు షాపులకు తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో షాపులన్నీ మూతపడడంతో ఆ ప్రాంతమంతా బంధు వాతావరణం తలపించింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఆర్ఐ శశిధర్ మాట్లాడుతూ, 2 సంవత్సరాల క్రితం టెండర్లు నిర్వహించే షాపులు అప్పజెప్పగా ఇప్పటి వరకు అద్దె చెల్లించలేదని అన్నారు. పట్టణంలో దాదాపు 400 షాపులు ఉన్నాయని అన్నారు. దీంతో పాటు పట్టణ ప్రజలు ఈ నెల 31 వరకు ఆస్తి పన్ను చెల్లించాలని సూచించారు. మామ్నార్లో, మామ్నార్ పట్టణంలో దాదాపు 400 షాప్స్ ఉన్నాయి, మామ్నార్ మున్సిపాలిటీ సంబంధించినవి. అన్నీ మేము వేలం వేసి కిరాయి ఇచ్చాము అందరికీ. వ్యాపారస్తులు కిరాయి ఉంటున్నారు. దాదాపు 2 ఇయర్స్ నుంచి వాళ్ళు రెంట్ మాకు బకాయి ఉన్నారు. బకాయి ఉన్న కారణంగా మేము అన్ని షాపులు సీజ్ చేసి మాకు అద్దెలు వసూలు చేసుకుంటున్నాం. ఇంకోటి మామ్నార్ పట్టణ ప్రజలకు తెలియజేయమనగా,
ఈ March 31st లోపల తమ ఆస్తి పన్ను మొత్తం మున్సిపాల్లో కట్టవలసిందిగా కోరుతున్నాము. ఇంకోటి ఈ సంవత్సరము కొందరు పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే మాఫీ అవుతుంది, పెనాల్టీ మాఫీ అవుతుందని కొందరు భ్రమలో ఉన్నారు. పెనాల్టీ మాఫీ అవకాశం ఏం లేదు, కనుక అందరు ప్రాపర్టీ ట్యాక్స్ 31st లోపల కట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇక జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ వర్కర్లు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కార్మిక నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనంతో పాటు కనీస వేతనం 18,000 రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్పీ వెంకటేష్ కార్మికులకు సంఘీభావం తెలిపి వారికి న్యాయం జరిగే వరకు కలిసి పోరాడాలని సూచించారు. మున్సిపాలిటీలో దాదాపు ఒక 20 సంవత్సరాలుగా చేస్తున్నాం, మాకు ఇంతవరకు కూడా జీతాలు పెరగలేదు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ వాగ్దానం మున్సిపాలిటీ కార్మికులకు ఇచ్చింది. ఎందుకంటే మున్సిపాలిటీ కార్మికుల బ్రతుకులు చాలా దయనీయంగా ఉన్నాయి, చాలా బ్రతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి అన్నటువంటి కేసీఆర్ గారు మున్సిపాలిటీ వర్కర్స్ నా దేవుళ్ళు, ఆడవాళ్ళు నా చెల్లెళ్ళు అని చెప్పేసి చెప్పినాడు. మొట్టమొదట జీతాలు ఇస్తే మున్సిపాలిటీ వర్కర్స్కే పెంచాలన్నాడు. ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాల వరకు ఓపిక పట్టినాం, కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈ మున్సిపాలిటీ కార్మికులు ఈరోజు గత 3 రోజుల నుండి సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెలో ఈ 3 రోజుల్లో మాత్రం సమస్యలు తీరకపోతే అసెంబ్లీ వరకు ప్రతి మున్సిపాలిటీ కార్మికుడు, ప్రతి తెలంగాణ స్టేట్ వైజ్గా అందరం కలిసి అసెంబ్లీ ముట్టడి కానీ ప్రగతి భవన్ ముట్టడి కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 21, 22 తేదీల్లో మేము నిర్ణయం తీసుకుంటున్నాం. కాకపోతే ఎందుకంటే మీరిచ్చే ఈ 7,000 జీతాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే పెంచినాయి, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాత్రం జీతాలు పెరగలేదు. ఈ చాలీ చాలని జీతాలతో పిల్లల బ్రతుకులు దయనీయంగా మారిపోతున్నాయి, ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ మున్సిపాలిటీ కార్మికులను ఒక్కసారి మీరు ఆలోచించి మా మున్సిపాలిటీ కార్మికులకు ఖచ్చితంగా జీతాలు పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పర్మనెంట్ కూడా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మాకు సీనియారిటీ పూర్తిగా అయిపోయింది, మా ఏజ్ అయిపోతుంది, మా పిల్లలు మా సరిదయ్యారు. కాబట్టి ఈ ఇచ్చే 7,000తోటి మా జీవితాలు ఏ రీతిగా ముందుకు పోతాయని చెప్పేసి కేసీఆర్ గారికి మేము సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా జీవితాలు నిజంగా ఈ ఇచ్చే 7,000 ఏమాత్రం సరిపోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మాత్రమే పెంచరు, కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం పెంచలేదు. ఎందుకంటే మీరు పెంచుతున్నారు, ఎవరికి పెంచుతున్నారు? మున్సిపల్ పోలీసు సిబ్బందికి మాత్రం పెంచారు, హోంగార్డ్స్కు 20,000 అన్నావు, సంవత్సరంకి 1,000 రూపాయలు అంటున్నావు, కానీ అంగన్వాడీలకు పెంచినావు, ఆశా వర్కర్లకు పెంచినావు. మా మున్సిపాలిటీ కార్మికులు మీ కళ్ళకు కనిపిస్తారా సార్? ఒకసారి మీరు ఆలోచించండి, ఆలోచించి మున్సిపాలిటీ కార్మికుల ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రేపు ప్రతి మున్సిపాలిటీ కార్మికుడు జిల్లా తరఫున తెలంగాణ స్టేట్ మొత్తం మున్సిపాలిటీ అందరం కలిసి తెలంగాణ భవన్ కానీ ప్రగతి భవన్ కానీ ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. దళితులను చీల్చడమే అగ్రవర్ణ రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యమని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో నిర్వహించిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు కృషి చేసి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇది కేవలం మాదిగలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మంత్రి నరసింహయ్య, జిల్లా అధ్యక్షులు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. దళితుల అభివృద్ధి కంటే దళితుల చీల్చడమే ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీల లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎందుకోసమంటే నిండు సభలు అసెంబ్లీలో కేసీఆర్ దొంగ మాటలు చెప్పి మమ్మల్ని దళిత జాతిని అంత అవమానపరిచిండు. అతనికి చట్టాల మీద నమ్మకం లేదు. కేంద్రంలో ఉన్న న్యాయశాఖ మంత్రి నుండి 10 మంది మంత్రులు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని ఢిల్లీలో హైదరాబాద్లో తేల్చి చెప్పడం జరిగింది. అయినప్పటికీ నేను ఎస్సీ వర్గీకరణ కోసం నాయకత్వం వహిస్తా అని మోసం చేయడం అది కేసీఆర్కు తగింది కాదు. ఖబర్దార్ కేసీఆర్, ఇప్పటికైనా తెలుసుకో, దళితులు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. నువ్వు నీ మాయ మాటలు నమ్మడానికి మేము సిద్ధంగా లేము.
ఎందుకోసమంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నువ్వు ఒక్కటి కూడా అమలు చేయలేదు. లక్షల్లో ఇవ్వాల్సిన వందల్లో ఇచ్చి భూతత్వంలో చూపిస్తున్నావు. ఖబర్దారం తేల్చి చెప్తున్నాం. ఎందుకోసమంటే నువ్వు అంకెల గారడితో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టినావు. ఆ బడ్జెట్లో మాకు 16,459 కోట్లు కేటాయించినావు. కానీ గత 4 సంవత్సరాల్లో 41,000 కోట్లు కేటాయించి 5,000 చిల్లర కోట్లనే ఖర్చు చేయడం జరిగింది. అంటే నువ్వు అంకెల గారడు చేసి ఓట్ల రాజకీయాల కోసం నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా బూటకం. నువ్వు ఖర్చు చేయవు, మాకు పేరుకు చెప్పి మా బడ్జెట్నంతా మా పొట్టగొట్టి ఇతర రంగాలకు మరలుస్తున్నావు. దాన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం. ఎందుకోసం అంటే గత ప్రభుత్వాలు పోయిన బడ్జెట్ను మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం కేటాయించే వాళ్ళు ఆ బడ్జెట్తో మళ్ళీ కొత్త బడ్జెట్ ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి చేసే దిశగా పనిచేసినారు. కానీ నీ ఎంత పొగట్లో ఆ బడ్జెట్ను ఆ జీవోను తుంగలో దొక్కేసినావు. వెంటనే ఇప్పటికైనా పాత బడ్జెట్ను కలిపి ఈ సంవత్సరం బడ్జెట్ను కలిపి మాకు ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులను విడదీసే కుట్ర చేస్తూ ఉన్నది. కేసీఆర్ గారు నేనే ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తా అని చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది పనికిమాలిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు దళితుల యొక్క అభివృద్ధి కోసం చిత్తశుద్ధి లేనటువంటి కేసీఆర్ గారు దళితులను చీల్చడానికి మాత్రం చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు కూడా నేను పెద్ద మాదిగానైతా ఎస్సీ వర్గీకరణ సాధిస్తానని చెప్తే గతంలో 9 సంవత్సరాలు అతనికి అధికారానికి దూరం చేసిన ఘనత మాలలకు ఉంది. ఈరోజు మాలలు తలుచుకుంటే నీవెక్కడుంటావో, నీ పుట్టగతులు ఎక్కడుంటాయో గుర్తించుకో, ఖబర్దార్ కేసీఆర్ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీరు దళితులకు కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని సక్రమంగా దళితుల కోసం, వారి అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా వివిధ రూపాల్లో వివిధ శాఖలకు కేటాయించి దారి మళ్లించి దళితుల యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఏదైతే దళితులకు కేటాయించిన బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ని ఎందుకు ఖర్చు పెడతలేరు, ఇంత మిగులు బడ్జెట్ ఎందుకు కోసం ఉంది అని కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక వికారాబాద్ జిల్లా బొమ్మరాజపేట మండలం చిల్ముల్ మైలారం గ్రామంలో పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యా మౌలిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా మైనార్టీ నాయకుడు షఫీ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్, సర్పంచ్ అలవేలమ్మ, విష్ణువర్ధన్ రెడ్డి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గ్రామంలో వీధి దీపాలు ప్రారంభించారు. పాఠశాలకు ప్రమీలాదేవి ఉచితంగా టీవీ ప్రొజెక్టర్ అందజేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చురుకైన ఉపాధ్యాయులను, మెరుగైన ఉపాధ్యాయులను ఒక్క విద్యా పరంగానే కాకుండా అనేకమైన కల్చరల్ యాక్టివిటీస్తోని వాళ్ళ ఫిజికల్ గా కూడా అభివృద్ధి జరిగే తీరుగా యోగాతో పాటు అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఒక పేదవాడు ఒక పెద్దవాడికి కూడా ధీటుగా చదువుకునే తీరుగా ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్న దాంట్లో మౌలికమైన వసతులన్నింటినీ కూడా కల్పించడం లోపల పర్మనెంట్ బిల్డింగ్లు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దరిద్రం ఏమిటి అంటే వెనుకబడ్డ ప్రాంతంగా ఇక్కడ ఈ ప్రాంతం లోపల హై స్కూల్స్ లేని పరిస్థితి, ప్రైమరీ స్కూల్ లేని పరిస్థితి, ప్రైమరీ స్కూల్ ఉంటే కూడా చాలి చాలని భవనాలు లేని పరిస్థితి ఉంటే వాటన్నింటినీ కూడా మా దృష్టికి రావడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. మా కార్పొరేషన్ పరంగా ఇక్కడ అన్ని భవనాలను కూడా ఏర్పాటు చేసేసి ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ ఉగాదిపై ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మన సంస్కృతి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే పుస్తక ప్రధాన లక్ష్యమని వెల్లడి. పాలమూరులో 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ షాపుల అద్దె చెల్లించని షాపులను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు ఈ నెల చివరి వరకు పట్టణ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించాలని వెల్లడి. 3వ రోజుకు చేరుకున్న పాలమూరు మున్సిపల్ కార్మికుల సమ్మె, ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసిన కార్మికులు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కేటీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.